హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనకి డిగ్రీ సెమిస్టర్ టూ లో మనకి లైఫ్ స్కిల్ కోర్సెస్ లో ఎవరైతే బిజినెస్ రైటింగ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్ అనేది అర్థమవుతుంది అనమాట సో మనకి దీంట్లో మనకి మోస్ట్ వేర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ అయితే అప్లోడ్ అయితే చేశాను అనమాట ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఆ సబ్జెక్ట్ కనుక మీకు ఆ పేపర్ కనుక ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ క్లియర్ గా అయితే మీరు చూసుకోవచ్చు ఇదోచేసి మనకి బిజినెస్ రైటింగ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ గా క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట టోటల్గా మనకి త్రీ యూనిట్స్ ఉంటాయి పేపర్ వచ్చేసి మనకి ఫిఫ్టీ మార్క్స్ పేపర్ అనమాట టూ అవర్సే ఎగ్జామ్ ఉంటుంది సో కాబట్టి మీరు క్లియర్ క్లారిటీతో లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడు మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది అనమాట ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎటువంటి లేట్ చేయకుండా మనకి ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళిపోదాం యూనిట్ వన్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇంట్రడక్షన్ టు బిజినెస్ రైటింగ్ ఇదే మనకి యూనిట్ వన్ అనమాట దీంట్లో మనకి టోటల్గా నైన్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడే క్లియర్గా తెస్తాను సో ఇవి మాత్రం మీరు హైలైట్ చేసినవి మాత్రం కన్ఫర్గ్ అయితే ఎటువంటి స్కిప్ చేయకుండా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట సో ఫస్ట్ వచ్చేసి సో ప్రతి యూనిట్ లో ముందుగా అయితే మీరు వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోవడానికి సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి ప్రతి యూనిట్ లో మాత్రం ఫస్ట్ క్వశ్చన్ అనేది ఓవరాల్ గా ఒకసారి రీడ్ అయితే చేయండి సో దట్ మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ లో మనకి కామన్ ఛాలెంజెస్ ఉంటది అనమాట బిజినెస్ రైటింగ్ లో సో అవి కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కామన్ ఛాలెంజెస్ కానివ్వండి క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్ ఈ మూడిట్లో మనకి లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్ అయితే ఇస్తారనమాట సో కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ కాబట్టి కన్ఫామ్ అయితే ప్రిపేర్ అవ్వండి మనకి ఓవరాల్ గా లాంగ్ ఆన్సర్స్ అనేవి టూ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మనకి ఈ త్రీలో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఉంటుంది తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి సెవెన్ ఎయిట్ లో ఏదైనా మనకి కన్ఫామ్ గా ఇమెయిల్ కింద డెఫినెట్ గా అయితే క్వశ్చన్ అయితే ఇస్తారనమాట అప్రోపరియేట్ ఈమెయిల్ ఎటిక్యూటీ ఇన్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ ఇదైనా ఇవ్వచ్చు మనకి లేకుంటే ఆర్గనైజింగ్ ఇమెయిల్ కంటెంట్ అండ్ ఎఫెక్టివ్ సబ్జెక్ట్ లైన్ ఇదైనా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట బిజినెస్ రైటింగ్ లో కాబట్టి డెఫినెట్ గా అయితే ఇమెయిల్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తారనమాట అలాగే మనకి షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి కన్ఫామ్ గా టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ అనేది మనకి యూనిట్ వన్ నుంచే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది టోటల్గా మనకి ప్రతి యూనిట్ నుంచి కన్ఫామ్ గా టూ క్వశ్చన్స్ అయితే కన్ఫామ్ అయితే ఇస్తారు కాకపోతే టోటల్ ఎయిట్ క్వశ్చన్స్ అయితే మనకి షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు కాబట్టి ఒక యూనిట్ నుంచి మనకి త్రీ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది అది వచ్చేసి మనకి యూనిట్ వన్ నుంచి అలాగే యూనిట్ ఫైవ్ నుంచి ఈ టూ యూనిట్స్ నుంచి మనకి డెఫినెట్ గా షార్ట్ ఆన్సర్స్ అనేవి త్రీ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కన్ఫామ్ అయితే మీరు యూనిట్ వన్ యూనిట్ ఫైవ్ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ కూడా మీరు ప్రిపేర్ అయినా కానీ సరిపోతుంది ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ విషయానికి వస్తే రైటింగ్ క్లియర్ అండ్ కాన్సైస్ ఈమెయిల్స్ ఇవన్నీ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది రైటింగ్ క్లియర్ అయినా క్వశ్చన్ కింద ఇవ్వచ్చు లేదా కాన్షియస్ ఈమెయిల్స్ కింద ఒక క్వశ్చన్ కైనా అయినా ఇవ్వచ్చు అనమాట ఏదైనా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ పర్పస్ ఆఫ్ బిజినెస్ రైటింగ్ ఈ విధంగా మనకి షార్ట్ క్వశ్చన్స్ అనేవి మనకి అడుగుతారనమాట యూనిట్ వన్ నుంచి కాబట్టి డెఫినెట్ మీరు యూనిట్ వన్ అనేది స్కిప్ చేయొద్దు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మేజర్ గా లాంగ్ ఆన్సర్స్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్ గా నేను హైలైట్ చేసినవి మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట యూనిట్ వన్ నుంచే మనకి ట్వంటీ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు సో ఇది మాత్రం కన్ఫామ్ అనమాట సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కన్ఫర్మ్ గా యూనిట్ వన్ అనేది ఈజీగా అయితే మీరు ట్వంటీ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి మనకి టెన్ టెన్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు సో అలాగే షార్ట్ ఆన్సర్స్ లో మనకి ఎయిట్ క్వశ్చన్స్ లో ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాలి ఫైవ్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ మార్క్స్ అనమాట అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు ఫోర్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు యూనిట్ వన్ నుంచే మనకి త్రీ క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచే మనకి మాక్సిమం మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట ట్వంటీ మార్క్స్ అనేవి క్లియర్ కదా ఇది యూనిట్ వన్ ఇంట్రడక్షన్ టు బిజినెస్ రైటింగ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టూ టూ వచ్చేసి మనకి మెమోస్ అండ్ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ ఇందులో మనకి మేజర్ గా ఇచ్చే ఛాన్స్ మాత్రం ఒకసారి చూడండి ఎక్స్ప్లెయిన్ అబౌట్ రైటింగ్ మెమోస్ ఫర్ అప్డేట్స్ అలాగే ఫర్ అనౌన్స్మెంట్స్ అలాగే ఫర్ రిక్వెస్ట్స్ ఇవి మాత్రం మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట మనకి అప్డేట్స్ మీద ఇవ్వచ్చు అనౌన్స్మెంట్స్ మీద ఇవ్వచ్చు లేకుంటే రిక్వెస్ట్ మీద కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి సో త్రీ ఫోర్ ఫైవ్ మాత్రం స్కిప్ చేయొద్దు సో చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మెటింగ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మెమోస్ ఇది మాత్రం ఈజీగా ఇస్తే మాత్రం డెఫినెట్ గా సెకండ్ క్వశ్చన్ అనేది ఎక్కువ అయితే ఇస్తారనమాట ఫార్మేటింగ్ అనే స్ట్రక్చర్ ఆఫ్ మెమోస్ ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ టూ లో మెమోస్ అండ్ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ సో కన్ఫర్మ్ అయితే మీరు స్ట్రక్చర్ అనేది ఫార్మాటింగ్ అనేది డెఫినెట్గా అయితే మీరు మెమోస్ అనేవి ఏ విధంగా అయితే స్ట్రక్చర్ ఉంటుందో సో అది మాత్రం మీరు నేర్చుకోవాలన్నమాట వీటికి ఆన్సర్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్సర్స్ అనేవి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో మనకి ఫస్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ అలాగే మనకి రైటింగ్ మెమోస్ లో అప్డేట్స్ అనౌన్స్మెంట్స్ అలాగే రిక్వెస్ట్స్ ఈ మూడిట్లోంచి ఏదైనా క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తుంది కాబట్టి తర్వాత వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ యర్ బిజినెస్ లెటర్ స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలాగే రెస్పాండింగ్ టు ఎంక్వైరీస్ టు కంప్లైంట్స్ ఎఫెక్టివ్లీ సో ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి సో దీంట్లోంచే మనకి షార్ట్ ఆన్సర్స్ అనేవి ర్యాండమ్ గా అయితే ఇస్తారనమాట డెఫినెట్ గా అయితే టూ క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు సో దీని నుంచి కూడా మీరు ఈజీగా అయితే మనకి ఎయిటీన్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట యూనిట్ లో కూడా మెమోస్ అండ్ ఎంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ సో క్లియర్ కదా అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ త్రీ బిజినెస్ ప్రపోజల్ అండ్ రిపోర్ట్స్ ఇందులో మనకి నేను హైలైట్ చేసిన మాత్రం డెఫినెట్గా అయితే మీరు స్కిప్ అయితే చేయకూడదు అనమాట చెప్పాను కదా ఆల్రెడీ యూనిట్ త్రీ నుంచి కూడా మనకి డెఫినెట్గా త్రీ షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు అలాగే టూ లాంగ్ ఆన్సర్స్ అనేవి ఇస్తారు కాబట్టి కన్ఫర్మ్ అయితే మీరు యూనిట్ త్రీ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట ఫుల్ మార్క్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే పాస్ మార్క్స్ కోసమే ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం డెఫినెట్గా యూనిట్ వన్ యూనిట్ టూ ప్రిపేర్ అయినా కానీ మీరు మాక్సిమం మార్క్స్ అనే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు సో యూనిట్ త్రీ వచ్చేసి మనకి బిజినెస్ ప్రపోజల్ అండ్ రిపోర్ట్స్ లో థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట వీటిలో ఉంచే మనకి డెఫినెట్గా టూ క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో గా మీరు ఎటువంటి స్కిప్ చేయకూడదు ఈ త్రీ క్వశ్చన్స్లో క్లియర్ కదా అలాగే షార్ట్ ఆన్సర్స్ విషయానికి వస్తే మాత్రం సెవెంత్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ బిజినెస్ రైటింగ్ ఫర్ సోషల్ మీడియా ఇది మనకి డెఫినెట్ గా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అలాగే ఇంపాక్ట్ ఫుల్ బిజినెస్ రైటింగ్ కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మనకి ఈజీగా ఇస్తే మాత్రం కన్ఫర్మ్ గా యూనిట్ త్రీ నుంచి రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ బిజినెస్ ప్రపోజల్స్ సో మనకి ఈ విధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి యూనిట్ త్రీ కూడా మీరు ఎటువంటి స్కిప్ చేయకూడదు సో కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలనమాట ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్న ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా ఇందులోనే మనకి మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్న వారు డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడియా అయితే ఇచ్చాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సమ్మల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసి అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది